Hi friends, welcome to Digital Telugu Techs Movavi Video Editor Plus Next Lesson ki swagatham. Ee video lo manam last video lo text gurinchi nenu simple text ela add cheyali ela edit cheskovalani cheppanu. Ee video lo ikkada manaku konni stickers anevi unnai vaati gurinchi chuddam. Stickers basic ga manam ela add cheyali deenni okkasari timeline meediki iskostanu nenu. Okay, audio anedi manaku avasaram ledhu, delete cheddam. Stickers are available. Number of categories are signs, arrows, highlights, shapes, sketch, masks, different travel objects. Different like symbol. Automatically add to current position. దీని సైజ్ ఏమన్నా తగ్గించుకోవాలా పెంచుకోవాలా అంటే ఇలా మీరు తగ్గించొచ్చు పెంచొచ్చు ఎంత కావాలి మనకి అంటే యూట్యూబ్ వీడియోస్ కి ఇది చాలా యూస్ అవుతుంది అంటే లైక్ చేయండి అనే దానికి జస్ట్ దీనే మనం డ్యూరేషన్ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఈ ఎడిటింగ్ ఆప్షన్స్ లో మనకి ఓన్లీ డ్యూరేషనే ఉంది ఇది ఎంత డ్యూరేషన్ లో కావాలి అనేది ఇలాంటి అంటే ఈ స్టిక్కర్స్ కి మీకు మేబీ ఎక్కువ ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే రావు సరే బ్యాక్ టు స్టిక్కర్స్ ఇక్కడ మనకి ఎమోజీస్ ఉన్నాయి ఇవి కూడా అంతే ఇవి ఉన్నాయి డైరెక్ట్ గా మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు దాని సైజ్ మీరు తగ్గించొచ్చు ఈ వీడియోకి ఇలా మీరు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే దాని సైజ్ లెంగ్త్ అనేది మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు ఇదే ఆప్షన్ ఇక్కడ చూడండి 1 minute 6 seconds 450 ఫ్రేమ్స్ అనేది ఇది వెళ్ళిపోయింది లేదు ఎంటైర్ మనకి క్లిప్ తో పాటు మొత్తం కావాలంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఆ క్లిప్ మొత్తం అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్లిప్ అనేది ఎమోజీస్ అనేవి అలానే ఉంటాయి ఓకే ఇక్కడ మీరు ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు సమ్మర్ కామిక్స్ ఫీచర్డ్ ఓకే హారర్స్ హైలైట్స్ ఇక్కడ ఉన్న మనకు అన్నిటిలో మనం ఆల్మోస్ట్ అది ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు వీటి మీద మీరు క్లిక్ చేస్తే మీకు అది ఏటి ఉంటుందనేది మీకు తెలుస్తుంది ఇవి ఆబ్జెక్ట్స్ ఓకే జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే కార్నర్ పట్టుకొని రీసైజ్ చేయొచ్చు ఆ సైడ్ని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్లేస్ చేయొచ్చు ఇది ఎంత కావాలి మనకి ఎంటైర్ కావాలంటే ఎంటైర్ లేదు సగం వరకు అంటే సగం వరకు ఇలా ఓకే ఇలా మనం ఈ స్టిక్కర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనం కొన్ని సెట్టింగ్స్ గురించి చూద్దాం స్టిక్కర్స్ అంటే సింపుల్ టాపిక్ ఇది మేబీ మనం అంతా సెట్టింగ్స్ లో ఇక్కడ మనకి ఆల్ టూల్స్ వీడియో ఎడిటింగ్ కి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇక్కడ అది కలర్ అడ్జస్ట్మెంట్ క్రాప్ అండ్ రొటేట్ యానిమేషన్ పాన్ జూమ్ వీటి గురించి కూడా మీకు చాలా ఎక్కువ మనకి గ్రీన్ స్క్రీన్ కి సంబంధించింది కలర్ అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి ఇది చూడండి మనకి క్లిప్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేస్తే కానీ వాటి యొక్క అనేది మీకు అర్థం కాదు ఇక్కడ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి దాని బ్రైట్నెస్ కానీ బ్రైట్నెస్ పెంచాలంటే పెంచుకోవచ్చు ఇలా చూడు బ్రైట్నెస్ ఓవర్ అయిపోయింది ఓకే ఇది మీడియం శాచురేషను ఆర్డి శాచురేషన్స్ వీటి గురించి మీరు ఫోటోషాప్లో వినే ఉంటారు ఓ గామా టెంపరేచర్ హ్యూ ఇవన్నీ కలర్కి సంబంధించిన వాటి ఓకే ఇవి వచ్చేసరికి ఈజీ ఆటో శాచురేషన్స్ ఆటో కాంట్రాస్ట్ ఆటో వైట్ బ్యాలెన్స్
మ్యాజిక్ ఎన్హాన్స్. ఇవి మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు. ఇలా అప్లై టు సెలెక్టెడ్ క్లిప్స్ అంటే ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్రాప్ అండ్ రొటేట్. ఇక్కడ చూడండి, మనకి క్రాప్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి ఎంతవరకు కావాలి అనేది కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఈ విజన్ అంత కరెక్ట్గా ఉండదు, క్రాప్ అయిపోతుంది. ఎందుకంటే మహేష్ బాబు అటు ఇటు మూవ్ అవుతాడు కాబట్టి, సో మనకి కొన్నిటికి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యానిమేషన్ ఇవన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అది ఎడిటింగ్ అనేది ఏంటిది హాఫ్ అన్ అవర్లో అని చెప్పేసి ఇంత టైం అనేది అనుకోవద్దు. జస్ట్ అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా కొంచెం బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళని బేస్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే బిగినర్స్ కూడా అది ఎలా వాళ్ళు ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది తెలియాలి కాబట్టి నేను అందుకోసమనే ప్రతిదీ విపులంగానే మీకు చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.